రౌతులపూడి మండలంలో ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో మండలంలో జరగవలసిన అభివృద్ధి పనుల కోసం మాట్లాడడం జరిగింది. అవి తీర్మానించాలని ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీకి ఇవ్వడం జరిగింది. ఎంపీపీ దీనికోసం ఒకసారి వీటి కోసం మీ అందరి సమక్షంలో కూర్చొని మాట్లాడి తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎంపీటీసీలు అందరూ ఇప్పుడే చేయాలని చెప్పడంతో ఎంపీపీ మీ అందరితో మాట్లాడిన తర్వాత దీన్ని తీర్మానిస్తానని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు సమావేశాన్ని బైకాట్ చేస్తున్నామని బయటికి వెళ్ళిపోయారు. సభలో ఎంపీపీ రాజలక్ష్మి, ఇంతమంది ఎంపీటీసీలు ఉండగా తిరుమల రాయలసాయి, నాని, మీ ఇద్దరు నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను ఒక గిరిజన మహిళను అని ఏమి చేయలేనన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మీరు ఎంపీటీసీలు, ఎంపీడీఓలు అందరూ కూడా ఒక గిరిజన మహిళను అని చులకంగా చూస్తూ ఎమ్మెల్యే చెబుతున్నట్లు ఆడుతున్నారు. మీ తాటాకు చెప్పడలకు భయపడేది లేదు. సీఎం జగన్ అన్న కులం చూడం మతం చూడం అని చెప్పారు. అవన్నీ పాటించకుండా నన్ను అవమానిస్తున్నారని సమావేశం సభ్యులు అందరి ముందు చెప్పడం జరిగింది. ఆఖరికి సభలో మెజారిటీ సభ్యులు అందరూ బయటికి వెళ్ళిపోవడంతో సభను ముగిస్తున్నామని ఎంపీడీఓ గోవింద్ చెప్పాడు. అది మీరు చర్చించి మేము చూద్దామంటే ఓకే, అదే మెజారిటీ సభ్యులు మేము కోరేం కాబట్టి చూచాలండి. పార్వతీపురం అన్యం జిల్లా పార్వతీపురం జిల్లా కలెక్టర్కి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు తక్షణమే ప్రారంభించాలి. రైతులకు కావలసిన గోని సంచులను సరఫరా చేయాలి. దళారుల మిల్లర్ల దోపిడీ అరికట్టాలి. జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై గౌరవ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి కొనుగోలు వేగవంతం చేస్తున్నామని, మిల్లర్లతో బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ చొరవ రైతుల ఆందోళనను బట్టి సమీక్షించుకున్నటకు ఈ నెల 8వ తేదీన అన్ని సంఘాలు కలిసి వస్తున్న రాజకీయ పార్టీలతో కలిసి సమావేశం జరుగుతుందని, అప్పటి పరిస్థితులను బట్టి ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్టు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల మరియు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా మిల్లర్స్, దళారులు ఒకటే ఆఫీసర్స్ని, పాలకులను కూడా కుమ్మక్కు చేసి మళ్ళీ రైతులను మోసం చేయడానికి సిద్ధం చేశారు. ఒక నెల రోజులు ఖరీఫ్ను ముందుకు తెచ్చినటువంటి అధికారులు, పాలకులు నెల రోజులు ముందుగా ధాన్యం కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం అది అన్యాయం. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని ఏమో కళ్ళను పోసుకొని పాపం పడికాపులు కాస్తున్నారు. ఒకవైపు ఏనుగులు, ఇంకొక వైపు పులి బాధతో, ఒకవైపు మంచు, పొలాల్లో పడుకోలేక ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ మిల్లర్స్ డీడీలు తీయలేదు, కొనుగోలుకు రాలేదంటే అది పాలకుల అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలుపై జరుగుతున్న ప్రచారానికి ఆచరణలో
రైతుల దగా గురవుతున్న నేపథ్యాన్ని వివరించి తదుపరి చర్యలు కానీ తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు కావాల్సిన గోన సంచులు సరఫరా చేసి రైతులకు ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవడానికి సిద్ధమవుతానని చెప్పేసి చెప్పడం కోసం జిల్లా కలెక్టర్ గారిని మంజం జిల్లాలో కలవడానికి ఈరోజు వచ్చాం. ఈరోజు కూడా ఒక్క నూపచారం పరిస్థితి వస్తుంది. మరో ప్రక్క ఆర్థిక కేంద్రాల్లో సిబ్బంది చూసుకుంటే సార్ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర కొనుగోలు జరిగితే చెప్పండి సార్, మేము కూడా చేస్తామంటున్నారు. అంటే ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. ఇదే సందర్భంలో మిల్లర్ల దగ్గర చూస్తే మిల్లర్లు తమ యొక్క ఏదైతే బ్యాంక్ డిపాజిట్లు చేయాలో ఇంతవరకు చేయట్లేదు. ఎందుకంటే ఏదో కారణాలు చెప్తున్నారు, కాయాపం చేస్తున్నారు. రైతుల్ని అనుకోకుండా ఆందోళనకు గురి చేసి దోపిడీ చేయడానికి కావాల్సిన యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందుకనే తక్షణమే దాన్ని కొనుగోలు చేసి రైతును ఆదుకోకపోతే వారం 10 రోజుల్లో చూసి ఉధృతమైన ఆందోళనకు సిద్ధమవుతున్నాం. ఇప్పుడు నా పేరు ముడితప్పలనాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగుళ్ళు మండలం శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజనాల సత్యవరప్రసాద్, శ్రీ సత్యమంగళ దంపతులచే స్వామివారి హనుమత్ వ్రత మహోత్సవ కలశస్థాపన పూజ, ప్రత్యేక పూజలు, లక్ష తమలపాకులు పూజ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పోలిశెట్టి వెంకట సత్యనారాయణ మూర్తి, సత్యవతి హనుమయ్యమ్మ, మాజీ జడ్పీటీసీ దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు దొడ్డ వెంకట్రావు, ఎల్లప్రగడ శివభాస్కర్ రావు, ముత్యాల మోహన్ రావు, పోరిశెట్టి ఉమామహేశ్వరరావు, అరుసుబట్ల రామచంద్ర వరప్రసాద్, బొల్లిన బాలరామకృష్ణ, ఆలయ అధ్యక్షులు బేరుకూరి శివ సీతారామ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన మహిళలు స్టేషన్ తలుపులు మూసేసిన పోలీసులు. రెడ్డిగూడెం మండలం కోన పరాజాపర్వ గ్రామానికి చెందిన ఐశ్వర్యకు, ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కు 3 నెలల క్రితం జరిగిన వివాహం. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న భర్త రాజ్ కుమార్ గత వారం రోజుల క్రితం భర్త కొడుతున్నాడని తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేసి మాట్లాడిన ఐశ్వర్య. కుమార్తె కోసం అల్లుడి ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు భర్త రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియడంతో ఒక్కసారిగా నూజివీడు పోలీస్ స్టేషన్ పై విరుచుకుపడ్డ గ్రామస్తులు. ఆగ్రహంతో ఉన్న మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో స్టేషన్ గేట్లు మూసేసిన సిఐఎస్ఐలు, తమ కూతురు జాడ చెప్పాలంటూ స్టేషన్ ముందు బేటాయించిన గ్రామ ప్రజలు, స్తంభించిన రాకపోకలు, పోలీసులు మొహరింపు. మాది కోన ప్రసిపర్వ రెడ్డిగూడెం మండలం. మా కుమార్తె తమ్ముడు ఐశ్వర్య సెప్టెంబర్ 5, 2022న ఎలమర్తి రాజ్ కుమార్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ 4 రోజులు మా ఇంటి దగ్గర ఉంది. 4 జాతిని పంపించాము. 5 అక్టోబర్ పంపించాము. 5 అక్టోబర్ పంపించే దగ్గర నుంచి కూడా ఒకే ఏదింపులు. మేము 1.5 లక్షల కట్నం ఇచ్చాము, 30 సుంగరం పెట్టాము, పిల్లకి 3 పనిముట్లు పెట్టుకున్నాము. మేము చెల్లించాల్సినవి మొత్తం కూడా సక్రమంగా వివాహంలోనే చెల్లించాము 4 సమక్షంలోనే. తర్వాత వాడికి అప్పులు ఉన్నాయి అని చెప్పేసి వాడు అప్పులు తట్టుకోలేక, వాడు అప్పులు బాధలు తట్టుకోలేక నా పిల్లని టార్చర్ పెట్టి, మీ బాబాయ్ని డబ్బులు అడుగు ఒక యాభైలు అని చెప్పేసి టార్చర్ పెడుతుంటే, 20 రోజుల క్రితం రమ్మని నేను 10,000 ఇచ్చి పంపించాను. అయినా సరే కానీ నా పిల్లని ఏం చేశాడో తెలియట్లేదు. వాడికి డబ్బు అనే యామోహంలో పడి నా పిల్లని ఉంచాడా, ఎవరికన్నా అప్పగిచ్చాడా, చంపాడా కూడా మాకు వివరం అనేది తెలియక మేము 3 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే పోలీసు వారు మాకు అసలు ఏ సమాధానం చెప్పుకోకుండా వాడిని తీసుకొచ్చి లోపల పడేసరికి అక్షరీలో అదేనని చెప్పేసి వాడిని ఒక్క మాట కూడా నిలదీసి అడగట్లేదు. మేము రూజుబెట్టి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇవ్వడానికి వస్తే నేను అంతా తిరిగినా కానీ మా కంప్లైంట్ తీసుకోకుండా వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మా కంప్లైంట్ ఇవ్వని కాడికి వాడిని ఎట్లా స్టేషన్లో ఇక్కడ ఎందుకు ఉంచడానికి కారణం ఏంటి? మేము కంప్లైంట్ ఇవ్వలేదు కదా రూజుబెట్టి స్టేషన్లో, మా కంప్లైంట్ తీసుకోలేదు కదా, వాడిని ఎక్కడ పెట్టడం ఏంటి? ఇక్కడ స్టేషన్లో ఉంచడం ఏంటి? పోలీసు వారు ఏమైనా లంచాలు తీసుకొని మాకు ఈ పని ఎట్లా చేస్తున్నారా? వాడిని ఖండిస్తేనే నా కూతురు ఎక్కడుందో తెలిసిద్ది. కాబట్టి దయచేసి మీరందరూ కలిసి మా కూతురు ఎక్కడుందో మాకు ఆచూకీ తెలియజేయాలని కోరుచున్నాను. స్టేషన్ సంబంధించి ఈ ఒట్టిగుడిపాడులో జరిగినటువంటి ఒక దుర్వ్యవహారం, ఒక సంఘటన, దాంట్లో మైనర్ గర్ల్ మీద సెక్షువల్ అబ్యూజ్ జరిగింది. అంటే అది రేప్ కేసే.
అయితే దాని మీద సంబంధించి అక్కడ వెంటనే పాప యొక్క తల్లి అలర్ట్ అవటంతో ఆ పాప విషయంలో వెంటనే అక్కడ కొన్ని దుర్ఘటన అంటే ఆ పాపకి బ్లీడింగ్ కూడా ఉన్నటువంటి సందర్భంలో ఈ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని వెంటనే పాపను ముందు అర్జెంటుగా ట్రీట్మెంట్ కోసం నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ డ్యూటీ మెడ్ డాక్టర్ గారు ప్రస్తుతం ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత వీళ్ళని ఎక్స్పర్ట్ కోసం ఫోరెన్సిక్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తారు. ఫోరెన్సిక్ మెడికల్ ఆఫీసరు దానికి సంబంధించినటువంటి మొత్తం ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా తీసుకొని మెడికల్ రికార్డ్స్ తోటి ఈ కేసును ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించడానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నింటి కూడా సేకరించడంలో మా ఇన్వెస్టిగేషన్ టీము ముందుకుంది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ని ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా దిశా పోలీస్ స్టేషన్ డీసీపీ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అయితే ప్రిలిమినరీగా మా యొక్క సబ్ డివిజన్ సంబంధించి మేము ఎఫ్ఐఆర్ వేయటం, తర్వాత ఉమెన్ఎస్ఐ వచ్చేసేసి ఉమెన్ఎస్ఐ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఈ కార్యక్రమాలు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ కార్యక్రమాల్లో ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆ ముద్దాన్ని అరెస్ట్ చేయడం, తర్వాత కోర్టు పెట్టడం, మిగతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. ఏలూరు జిల్లా పోలవరం పడవ మునిగి ఇద్దరు మృతి, అందులో ఒకరి మృతదేహం లభ్యం. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ప్రాంతంలో నాటు పడవ మునిగి గల్లంతైన ఇద్దరు జాలర్లలో ఒకరి మృతదేహం లభ్యం. ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద సంఘటన ప్రాంతంలోనే మృతదేహాన్ని వెలికితీసిన ఎస్డిఆర్ఎఫ్ బృందం. మృతదేహం వాటాలో అప్పుల స్వామిగా గుర్తించిన తోటి జాలర్లు. రెండో వ్యక్తి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఝాన్సీరాణి, పోలవరం ఎంఆర్ఓ బి సుమతి, పోలవరం డిఎస్పీ లతకుమారి, ఎస్ఐ పవన్ కుమార్లు గాలింపు చర్యలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. గాలింపు చర్యలో పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ ఎస్పీఎఫ్ సిఏ వెంకటేశ్వరులు, సిబ్బంది, సిజిఎం ముదికృష్ణ తదితరులు గాలింపుకు సహాయ సహకారాలు అందించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాలాంజనేయస్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ శంకర కొండబాబు ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయస్వామి హనుమద్రుత మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గూటాలాంజనేయస్వామి ఆలయంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ చైర్మన్ శంకర కొండబాబు, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, ఆలయ పండితులు, వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ ఆలయ కమిటీ చైర్మన్ శంకర కొండబాబు, ఎంపీపీ శంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆంజనేయస్వామి 65వ వార్షికోత్సవం సందర్భంగా గూటాల ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని అన్నారు. గూటాల పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఏమైనా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ శంకర కొండబాబు కోరారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ డాక్టర్ శ్రీనివాస్, వైసీపీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, శంకర కొండబాబు, ఓబుల ప్రసాద్, కట్ట గణేష్ ప్రసాద్, కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పోలవరం మండలం గూటాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి 65వ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క పవిత్రత, ఈ మా యొక్క ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే గౌతమి నదీ తీరాన గోదావరి ఒడ్డున రాయి చెట్టు కింద వెలిసినాడు ఆ మహానుభావుడు 65 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలక వైకుంఠంగా
ఈ యొక్క ఆంజనేయ స్వామి ఉత్సవాలని మా గ్రామ ప్రజలు గోటాల గ్రామ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకతాటిగా ఒక మాట మీద నిలబడి ఈ 65 సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటున్నారు అలాగే భవిష్యత్తు తరాల్లో కూడా ఇలాగే జరుపుకుంటారని మా ఊరి యొక్క ఇది ఘనత మా ఆంజనేయ స్వామి గొప్పతనం తెలిసిన వాళ్ళు ఒక్కసారి వస్తే వాళ్ళ కోరిన కోరికలన్నీ తీరుతాయి అనేది ఒక నానుడి అలాంటి ఆంజనేయ స్వామిని మా భక్తులందరూ కూడా మా పరిసర ప్రాంతాల భక్తులందరూ కూడా మా ఊరే కాదు పరిసర ప్రాంతాల నుంచి చాలామంది ఎంతో మంది సందాలు ఇచ్చి ఈ యొక్క ఆంజనేయ స్వామి ఉత్సవాలని కలక వైకుంఠంగా నడిపిస్తున్నందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈ ఉత్సవానికి వచ్చే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు శుభ్రంగా పెట్టాం అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం పరిశుభ్రత గురించి ఎన్సీసీ లెఫ్టినెంట్ అధికారి జీవన మౌనిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు సైకిల్ ర్యాలీగా వెళ్లి చింతలపూడి మండలం కనిపేట గ్రామంలో పరిశుభ్రత గురించి గ్రామ ప్రజలకు వివరిస్తూ మురికివాడలను ఎలా శుభ్రంగా ఉంచాలని తెలుపుతూ డ్రైనేజీలను రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. అలా ఉండడం వల్ల మనకి ఆరోగ్యం మనం ఇలా మేము వచ్చినప్పుడే కాకుండా మీరు కూడా ఇప్పుడు డైలీ ఇలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామం వీధులు అన్నీ అప్పుడే మన ఆరోగ్యానికి మంచిది. మనకి ఎక్కువ పొల్యూషన్స్ ఉండదు అలాగే మనం మొక్కలు నాటుతూ ఉండాలి ఎప్పుడప్పుడైనా. మేము 30 మంది స్టూడెంట్స్ వచ్చాము మహాలక్ష్మి లైఫ్ రే హాస్పిటల్ శ్రీకాకుళం ప్రథమ వార్షికోత్సవానికి డాక్టర్ అశోక వర్ధన్ పాత్రని ఎండి జనరల్ డాక్టర్ సౌజన్య పాపలం ఎంఎస్సీ గైనకాలజిస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సప్పలమూర్తి మాస్టరు పాపల సందీప్ డాక్టర్ బుడుమూరు రమణ డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆల్ కన్సల్ట్ డాక్టర్స్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ శాఖ ఇండియన్ రూరల్ మెడికల్ ప్రాక్టికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పాలవలస రామనాయుడు కోనగోపి కె రాము పి స్వామి వివిధ మండలాల గ్రామీణ వైద్యుల సోదరులు హాజరై హాస్పిటల్ అభివృద్ధికి సహకరిస్తామని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సత్యసాయి కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా 10 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని ఇది చాలా దుర్మార్గం అని తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించి ఈపీఎఫ్ ఈఎస్ఐ జమ చేయాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీఏ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం నాడు గత 12 రోజులుగా సమ్మెలకు వెళ్లి రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా దీక్ష నిర్వహిస్తున్న సత్యసాయి వాటర్ స్కీమ్ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి ఐవీ మాట్లాడారు. చిరు కార్మికులు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని లోపాలు ఉన్న కాంట్రాక్టర్కు మరి ఎలా టెండర్ ఇచ్చారని ఈ రోజు టెండర్ ఇవ్వడం వలన ఇటు కార్మిక జీతాలు లేక అటు గిరిజన ప్రజలు మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నారని విమర్శించారు. 12 రోజులుగా దీక్షలు చేస్తున్న స్పందించకపోవడం దుర్మార్గం అని తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీ ఏపీఓ సూరజ్ గన్నవరేతో కార్మికులను తీసుకుని వెళ్లి మాట్లాడారు మరియు జిల్లా పరిషత్ సీఓకి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అనంతరం ఉపాధ్యాయ బృందం యూటీఎఫ్ నుండి జిల్లా అధ్యక్షులు వై విల్సన్ బాబు ఎమ్మెల్సీఏ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా 6,870 రూపాయలు కార్మికుల దీక్ష శిబిరానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వాణిశ్రీ ప్రధాన కార్యదర్శి వెంకట సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు. ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను.
అంటే ఒక చిరుద్యోగులకి ఒక నెలకి 10,900 రూపాయలు అంటేనే అతను బ్రతకడం చాలా కష్టమైన పరిస్థితి. మళ్ళీ ఆ 10,900 10,000 జీతాలు పెట్టుకుని ఉండమంటే మీకు కొద్ది నిమిషాల్లో సమాధానం చెప్తానని చెప్పాడు. సరేమైనప్పుడు కూడా ఫైనాన్స్ నుంచి ఈ క్లియరెన్స్ తీసుకొస్తే వీళ్ళకి జీతాలు చెల్లించేటువంటి పరిస్థితి. మరి పోనీ మరి వీళ్ళు జీతాలు లేనప్పుడు కాంట్రాక్టర్ అయినా తన డబ్బులు నుంచి చెల్లించాలి కదా, కాంట్రాక్టర్ ఆయన కదా, మరి ఆ రకమైనటువంటి పద్ధతులైనా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాం. అయినా అట్లాంటి కాంట్రాక్టర్కి మళ్ళీ టెండరు ఆయనకి ఇచ్చారు. మరి ఒక డిఫెక్టివ్గా ఉన్నటువంటి కాంట్రాక్టర్కి మళ్ళీ టెండర్లో ఆయనకి ఎట్లా అవకాశం ఇచ్చారని కూడా మేము ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. ఆయన ఈఎస్ఐ ఈపీఎఫ్ జమలు ఆయన చేయటం లేదు పరిస్థితి అది. అందువల్ల అటు కాంట్రాక్టర్ని కూడా మీరు కంట్రోల్ చేయాలి, అవసరమైతే ఆయన్ని బాధ్యత నుండి తప్పించాలి, వేరే కొత్త కాంట్రాక్ట్కి ఇవ్వాలి, ఈ జీతాలు పెండింగ్లో లేకుండా ఉండేటట్టు చూడాలని చెప్పి సీఈఓ కూడా నేను రిప్రెంట్ చేయడం జరిగింది. అందువల్ల మరి వాడి జీతాలు చెల్లించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ కార్మికులు మరి కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సీఈఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పీఓ గారికి మేము చెప్పాము. సరేమైనప్పుడు కూడా ఈ విషయాలు మేము కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఫైనాన్స్ అధికారులతో మాట్లాడతాం. అంటే ఇదేదో ఇప్పుడు 3 నెలలు ఇస్తే మళ్ళీ రౌతులపూడి మండల ఎంపీపీ గంటిమల్ల రాజలక్ష్మి ఆవేదన. ఎంపీపీ రాజలక్ష్మి మాట్లాడుతూ ఎంపీడీఓ ఎంపీటీసీలు ప్రవర్తన సభలో అందరూ చూస్తుండగా ఎంపీపీ అని మర్చిపోయి మాట్లాడుతున్నారు, నేను ఒక గిరిజన మహిళనే అనే కదా ఇలా అడుకుంటున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. జగనన్నతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకోనివ్వడం లేదు, ఎన్ని బెదిరింపులు చేసినా భయపడను అని కడాకండిగా ఎంపీపీ రాజలక్ష్మి చెప్పింది. లేకపోతే మేము అందరం ఇలా చేస్తామని చెప్తున్నారు, బెదిరుతున్నారండి నన్ను. డైరెక్ట్ గా ఎవరో చెప్పలేదు సార్, కాకపోతే ప్రతి ఒక్క ఎంపీటీసీని నా మీదకి అన్ని విధాలుగా ఎంపీడీఓ గారు ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా నన్ను ప్రతి విషయంలో కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరి అందరూ ఆమోదం చెప్పారు, తెలిసి తెలియజేశారు కదా సార్. అక్కడ 11 మంది అందరూ అన్న కాదు పోలీసులు మాత్రమే నన్ను టార్గెట్ చేసి మాట్లాడారు ఇద్దరు. ఎండీఓ గారు జరపనివ్వలేదండి, పత్రికా విలేకరులు అందరి సమక్షంలో కూడా చెప్తున్నారు, అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. నేను సమావేశం జరిపిస్తానంటే జరిపించడానికి మీ శాంక్షన్ అండి. ఒక్క విషయం ఏది ఇంత శాంక్షన్ అయింది, ఈ స్కూల్కి వీలు చేసుకుంటారు ఈ స్కూల్కి వీలు చేస్తున్నారు అన్న విషయం కూడా నాకు తెలియనివ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వలేదు, ఏమీ ఇవ్వట్లేదు. ఏ అధనాన్ని కాదు ప్రతి అధికారి కూడా ఒక విషయం దాని గురించి నేను ప్రశ్నిస్తా ఉంటే నేను ప్రశ్నించినందుకు ఇప్పుడు ఎంపీటీసీ అందరినీ నా మీదకి ఈరోజు సమావేశం జరుగుతుందనగా 3వ తారీఖు ఎంపీటీసీలని ప్రెసిడెంట్లని అందరినీ ఎమ్మెల్యే గారి ఇంటికి పిలిచి మీటింగ్ పెట్టి నా మీదకి వీళ్ళందరినీ దండయాత్రకు పంపించారు. ఒక ఎస్టీ మహిళల మీద ఒక ఆడదాని మీద వీళ్ళందరినీ పంపించారు ఒక ఆడదాని మీదకి. ఎలా వెళ్ళిన మనిషి అలాగే వచ్చేది, ఎవరితోటైనా మాట్లాడితే వాళ్ళు చేసి పనులన్నీ నాకు చెప్తారు, ఇవన్నీ నాకు తెలియవని చెప్పాను అనుకోండి వాళ్ళని అడుగుతాను నేను, అలా అడుగుతారన్న ఉద్దేశంతో నన్ను ఎవరితోటి కూడా మాట్లాడనివ్వలేదు. అలా వార్నింగ్ కూడా ఇచ్చారు నాకు, నా భర్తకి నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు ఎక్కడ ఏది మాట్లాడకూడదు. ఎంపీటీసీ అందరికీ సమానంగా పనిచేయని చెప్పారు, అవన్నీ వాళ్ళే నిర్ణయించుకొని నన్ను సంతకం పెట్టమన్నారు. నాతో ఒక విషయం కూడా మాట్లాడలేదు, ఇలా చేస్తున్నాము చెందుతున్నామని. మీ ఆదరణ మరువలేనిది. నిడదవోలు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, ఏపీకి అన్నీ ఉండి అల్లరి నోట్ల శనిలా ఉంది ఈ ప్రభుత్వం, మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, మీ ఎండగా నేనుంటాను. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ స్థానిక గణేష్ చౌక్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు చంద్రబాబు నాయుడిని గజమాలతో సత్కరించి అనేక వేల మంది నాయకులు కార్యకర్తలతో సభస్థలకి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నోసార్లు నేను నిడదవోలు వచ్చాను కానీ ఎప్పుడూ ఎంత ఆదరణ చూడలేదు,
నేను సినిమా నటుడిని కాదు, నా సినిమా రిలీజ్ కాలేదు, కానీ అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తుంది. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, రాష్ట్రం నాశనం అవుతుంటే కాపాడుకున్న బాధ్యత నాపై ఉంది, అందుకే వచ్చాను. నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను, కానీ ఇంత నీచమైన సీఎంని ఎక్కడ చూడలేదు. ఏపీకి చెందిన అమర్రాజ బ్యాటరీస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్ళిపోయింది. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి నిదర్శనం. ఒక్క ఛాన్స్ అని కరెంటు తీగను పట్టుకుంటారా అన్నాను, మీకు గుర్తుందా? ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను నాడు చెప్పింది జరుగుతుంది కదా, ఏ వర్గం కూడా భయపడాల్సిన పనిలేదు, మీరు పోరాడండి, మీకు అండగా నేను నిలబడతాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కందులు సత్యనారాయణ, ఎండపల్లి దొరయ్య, జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి, గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, పేతల సుజాత, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాంటప్పుడు మనకు కూడా పట్టుదల రావాలి.